ಸಂಯಾತಂ ವಾಸುಮೂಲ ಕುಲಭೂಷಣಂ ಶ್ರೀರಂಗಾರ್ಯ ಗುರೋತ್ರಂ ಶಠಗೋಪಮಹಂ ಭಜೇ ಅಸ್ಮದ್ ಗುರುಭ್ಯೋ ನಮಃ. ಭಗವತ್ ಬಂಧುಧರ ಕ್ಷಮ ಕೊಡಿಸಿರೋ ಮನಂ ಎಲ್ಲದೇ ಒಂದು ಶ್ಲೋಕಂಡೋ ಅನ್ನ ದಾನ್ನೇ ಪ್ರಾರಂಭಿಸಬಹುದು ಎಂದು ನವರಾತ್ರಿ ಸಂದರ್ಭಂಗ ఒకటి రెండు నిమిషాలు ఆ వైభవాన్ని కూడా అనుసంధానం చేసుకుని అందరికీ వెళ్దాం. నాలుగో రోజు ఆరాధించేటువంటి అమ్మ దుర్గా, ఏ దుర్గా అని దిగ్విజయంతో సింహాసనాన్ని అలంకరించి ఉన్న ఈ దుర్గా దేవిని రోగి దుర్గా అంటారు. ఐదేళ్ల బాలికను చేసేటువంటి రోగిణి పూజ సర్వరోగ నివారిణి అని మనం చెప్తాం. దుర్గా పూజ చేస్తే అన్ని రోగాలు నశిస్తాయి, పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యం లభిస్తుంది. మనం చెప్పుకున్నాం ఆమె పేరే దుర్గా అని. అంటే కష్టపడి ప్రయత్నించి దుఃఖంతో కూడా చెందటానికి చేరటానికి వీలు లేని అనేకమైన యమనియమాదులు అనుష్ఠించి పదే కలిసతో సకలేంద్రియ ఈ వ్యావృత్తితో మాత్రమే ఆరాధించాలి. మనకు భాగవతంలో శ్రీమన్నారాయణుడు యోగమాయను ఆదేశించి యజోదమ్మ పుత్రుడిగా ఉత్తమని, తర్వాత మధురా నగరికి వెళ్ళి కౌతుడికి నా పుట్టుకను తెలిపి అతనికి అహంకారాన్ని తొలగించి హెచ్చరించి లోకుల పూజలను పొందమని, అప్పుడే దుర్గా, నారాయణి, కాత్యాయని, వైష్ణవి ఇలాంటి 12 నామాలు నీకు చేస్తాయని, 18 క్షేత్రాల్లో నీవు ఆదరణ, అర్చన, ఆరాధన పొందుతావని స్వామి చెప్పినట్టు మనకు భాగవతం చెప్తుంది. దుర్గముడు ఎవరు అర్హతులు ఉన్నారు? దుర్గముడు వాడలాంటి వాడి, అలాంటి వాడిని సంహరించినందువల్ల ఈమెకు దుర్గా అనే పేరు వచ్చినది అని. ఇక రోగిణి దుర్గా రోగానికి అంటే ఎక్కిస్తుంది, ఉన్నత స్థానాన్ని చేరుస్తుంది కాబట్టి ఈమెను రోగిణి దుర్గా అని అంటారు. 5 ఏళ్ల బాలిక అంటే మనకున్నటువంటి 5 ఇంద్రియాలను మనవశం చేస్తుంది. శ్రీవైష్ణవ సంప్రదాయంలో అర్థపంచకం అంటామే, అర్థపంచక జ్ఞానం కలుగుతుంది అని కూడా ఇద్దరు చెప్తారు. దుర్గాదేవిని వేరే వారు వేరే దేవతా రూపాలు ఆరాధించకుండా దుర్గాదేవిని చాలామంది ఆరాధిస్తారు. దుర్గాం దేవి చరణం అహం ప్రపంచే అని నాకు దుర్గా సూక్తం కూడా ఉంది. ఇలా ఈనాడు ఈమెను ఆరాధించి లేదు ఈమె నామాన్ని స్మరించి ఆమె వెళ్ళిపోవడం విని రోగాలు పోగొట్టుకొని మనం ఆరోగ్యాన్ని పొందాలి, పొందాం అని ఆశించి మన 8వ శ్లోకానికి ఒప్పుకున్నాం. 8వ శ్లోకంలో పంచమహా పాఠకాల దగ్గర మనం ఉన్నాం. అందులో బ్రహ్మహత్య అనే దాన్ని వివరించుకున్నాం. ఇందులో అసలు హత్య అనేది ఎదుటివాడిని చంపడం అనేటువంటి ప్రక్రియ ఎందుకు ఏర్పడుతుంది, ఈ దురాచారం ఒక్క మానవులలోనే ఎందుకున్నది, ఇతరులలో ఇది ఎందుకు లేదు, ఇతర ప్రదేశాల్లో ఎందుకు లేదు, పాపాలు చేయటానికి మూలమేమిటి, పాపాలు తొలగించడానికి మూలమేమిటి అన్న అంశాన్ని ఇక్కడ మన పెద్దలు వ్యాఖ్యాన రూపంలో అందిస్తున్నారు.
చిన్న దృష్టాంతం చెప్తున్నాం. కూరు, కాయలు, కొమ్మలు ఇలా వేదికలే వేరువేరుగా ఉన్నా ఇవన్నీ ఒకే చెట్టు నుంచి వస్తాయి. కానీ వాటికి మీరు ఎక్కువ అంటే మీరెక్కువ మీరు తక్కువ కాదు, కాదు మీరే ఎక్కువ మీరే తక్కువ అనే భేదభావం లేదు. కొమ్మలకు, రెమ్మలకు, పూలకు, కాయలకు ఈ చిరాకు ఏలు ఉంటాయా? అణచివేతలు, ఆధిపత్యాలు ఉంటాయా? అదేమీ లేవు. అందుకే అవన్నీ కలిసి ఒకే చెట్టుకు అందాన్ని తెచ్చుతాయి. చెట్టు శోభ పెరిగింది అంటే మరి పూలు కాయలు ఉంటాయి కదా, ఉంటేనే కదా. పూలు లేక, కాయలు లేక, ఆకులు లేక, కొమ్మలు లేక, రెమ్మలు లేక ఇవేమీ లేకుంటే చెట్టు ఏమిటండి? కానీ ఎన్నడూ మా వల్లే నీవు శోభించబడుతున్నావు, మీ లేకుంటే నీకు శోభిస్తండి అని ఎన్నడూ పూలు కాయలు చెట్టును అడగవు. అలాగే చెట్టు కూడా నీళ్ళు లేకుంటే నీకు ఆధారం ఏది? నువ్వు ఎక్కడుంటావు? నువ్వు దేనికి కాస్తావు? దేనికి పూస్తావు? చిగురు దేనికి ఉంటుంది? చెట్టు ఉంటే కదా. నీకు మూలం నేను అని చెట్టు కానీ నీకు అందం నేను అని పూలు కాయలు కొమ్మలు కానీ ఎక్కడైనా తెలియజేస్తాయా? వాటి భావనే లేదు. ఆధిపత్య భావన అసలే లేదు. అందుకే అవన్నీ కలిసి చెట్టుకు అందాన్ని పెంచుతాయి. అంటే వాటితో చెట్టు, చెట్టుతో అవి పరస్పరం సంబంధం ప్రవేశపెట్టాయి. ఒకదాని వల్ల మరొక దానికి అందం పెరుగుతుంది, ఆదరణ పెరుగుతుంది. ఇక మరికాస్త ముందుకు వెళితే వివిధ జాతుల వృక్షాలు, రాళ్ళు, కప్పలు, పలు రకాల ప్రాణులు, మృగాలు, పక్షులు, పశువులు ఇలా ఎన్నో ప్రాణులు ఒకే పర్వతం మీద ఉంటాయి. పర్వత గుహలలో ఉంటారు. విద్యార్థులు, ఎట్టులు, కిన్నరులు, కింపురుటులు, దూకేకులు ఇవన్నారు కదా. ఊరగులు, సిద్ధులు, సాక్ష్యులు, మరి ఋషులు, దేవరుషులు, మహర్షులు, మరి సింహాలు, వ్యాఘ్రాలు, కల్లూకలు, లేళ్ళు, జింకలు ఒకటి, అలాగే మందార, పారిజాత, పనస, చెంపక, కురవక ఇలాంటి ఎన్నో వృక్షాలు, దైనికాలి ధాతువులు, రకరకాల రాళ్ళు, కప్పలు ఇలా ఎన్నో ప్రాణులు, ఎన్నో వర్గాలు ఇవన్నీ ఒకే పర్వతం మీద ఉంటాయి. కానీ ఒకదానిపై మరొకటి ఎన్నడూ పోటీ పడవు. ఇది నా ఇల్లు అంటే నా ఇల్లు, ఇది నా గుహ అంటే నా గుహ, ఇక్కడ నేనే ఉంటాను, నువ్వు వెళ్ళిపో, కాదు నువ్వు ఉండి నేనే వెళ్ళిపోతాను, అవి ఎన్నడూ వాటి గురించి తడపడవు, పోటీ పడవు, చేసి పెట్టుకో. ఆ పర్వత ప్రాంతంలో ఎక్కడ లేనికి ఎలాంటి బ్రతిక అవకాశం ఉంటే అక్కడే పడుతున్నాయి. ఈరోజు ఇక్కడ ఉన్నారు, ఈ గుహలో ఉన్నాయి, బయటికి వెళ్ళాయి, మళ్ళీ ఆ గుహకే వస్తాయి. పొరపాటున ఆ గుహను మరే మృగాలను ఆక్రమిస్తే అంటే చేరితే ఇవి మరో గుహం చూసుకుంటాయి, పక్షులు మరో కొమ్మం చూసుకుంటాయి. మరి ఋషులు, మహర్షులు ఎప్పుడు వారు లేవరు, సిద్ధులు, జట్టులు, రటలు వారంటే ఒకే దానిపై ఉన్న ఇందరు ఎన్నడూ పోటీ పడరు. ఎన్నడూ వారికి ఈర్ష్య, ద్వేషాలు, అసూయలు ఉండవు. ఎవరి కసుపు వారిదే, ఎవరి స్థలం వారిదే, ఎవరి ఆలోచన వారిదే, ఎవరి విహారం వారిదే. అందుకే అవన్నీ తమను పోషించే, తమకు ఆశ్రయించే, తమను ఆదరించే ఆ పర్వతపు అందాన్ని పెంచుతాయి. మృగాలు, మరి వృక్షాలు
వివిధ జాతులు దేవదానవాళ్ళు మీరు లేకుంటే పర్వతం దొరుకుతుందా? ఆలోచించండి. మనకు సుందరకాండలో ఉత్తమ విమానాన్ని వర్ణిస్తూ వాల్మీకి మహీకృత శైల విధాన పూర్ణ శైలకృత వృక్ష విధాన పూర్ణ వృక్షం కృతం పుష్ప విధాన పూర్ణం పుష్పం కృతం కేసర పత్ర పూర్ణం. అద్భుతమైన శ్లోకం, మనం బాగా ఊహించుకున్నాం అనుకుంటాను, జ్ఞాపకం ఉంటే ఉంటుంది, లేదు మళ్ళీ ఆ శ్లోకాన్ని చూసుకోవచ్చు. న్యాయంగా ఆ పుష్ప విమానంలో రావణాసురుడి మందిరంలో గోడకు చిత్రపటాలు వేశారు, చిత్రించారు, బొమ్మలు పెయింటింగ్ మన పాటలు పెయింటింగ్ ఏం చేశారు, భూమండలాన్ని చిత్రించారు గోడపైన, విశాలమైన గోడ. ఎలా చిత్రించారు భూమండలాన్ని? మహీకృత శైల విధాన పూర్ణ, భూమి అంతా పర్వతాలతో నిండి ఉన్నట్టుగా చిత్రించారు. సరే ఇంకేముంది? అయ్యో అంటంతో ఆగలేదు. పర్వతాలను చెట్లతో నిండి ఉన్నట్లుగా చిత్రించారు. ఉంటాయి చెట్లు, అంతేకాదు వృక్షాకృత పుష్ప విధానం పూర్ణ, చెట్లు పూలతో ఉన్నట్టు చిత్రించారు. సహజంగా పూలు పిలిచారు కేసర పత్ర పూర్ణం, పింజరకాలంట పూల మధ్యన కేసరములు ఉంటాయి, చిన్న చిన్న కేసరాలు ఉంటాయి. అలాంటి కేసరాలు వ్యాపించిన పుష్పాలను, పుష్పాలు వ్యాపించిన చెట్లను, చెట్లు వ్యాపించిన పర్వతాలను, పర్వతాలు వ్యాపించిన భూమిని ఎంత ఒక్కొక్క విచిత్రమైనటువంటి అంశం, ఎంత అద్భుతంగా చిత్రించారు. భూమండలం కనపడుతున్నది, భూమి మీద పర్వతాలు కనపడుతున్నాయి, పర్వతాలపైన చెట్లు కనపడుతున్నాయి, చెట్ల మీద పూలు కనపడుతున్నాయి, పూలలో పొడి కనపడుతున్నాయి. ఏ అంశాన్ని మీరు వదిలిపెట్టలేదు. ప్రకృతినే కాదు ఈ శ్లోకం పరస్పర సామరస్యం, సౌహార్దం, స్నేహం, ఇవన్నీ సహజీవనం, ఇవన్నీ కనపడతాయి. ఈ భూమిలో ఇన్ని పర్వతాలు ఉన్నాయి. ఏనాడు ఒక పర్వతం మరో పర్వతంతో కొట్లాడుకున్నాయి? మరి ప్రతి పర్వతం మీద అనేకమైన చెట్లు ఉన్నాయి కదా, అనేకమైనటువంటి మృగాలు ఉన్నాయి, జంతువులు ఉన్నాయి, ఋషులు ఉన్నారు, యక్షగంధర్వాలు ఉన్నారు, ఎప్పుడైనా ఒకరితో ఒకరు కొట్లాడుతున్నారా? అలాగే చెట్ల మీద ఎన్నో పువ్వులు ఉన్నాయి, ఎన్నో కొమ్మలు, ఎన్నో రెమ్మలు, ఎన్నో స్కంధాలు, ఎన్నో విటప్పాలు ఉన్నాయి కదా, ఒకదానితో ఒకటి కొట్లాడుతున్నాయా? అలాగే మరి పూలలో రకరకాల కేసర్లు, కింజరకాలు ఉన్నాయి, అవి తమ దగ్గరికి వచ్చి మకరందాన్ని ఆశించిన ప్రతి తుండెలకు, ప్రతి తేనెటీగకు మకరంది ఇస్తూనే ఉన్నాయి. మనం ఒక్కసారి ఆలోచించండి, మనం మన ఇంటికి ఒకరోజు పొరపాటున ఇద్దరు ముగ్గురు విచ్చాటప్పుడు వస్తే ఒకరికో ఇద్దరికో పెడతాం, తర్వాత ఎంతమంది వస్తారయ్యా, ఎంతమంది పెట్టారు ఒకరోజు, రేపు రాబో పంపించేస్తాం. కానీ ఒక్కనాడైనా పువ్వు ఇప్పుడే ఆ తేనెటీగ వచ్చిపోయింది, ఇప్పుడే ఈ తిమ్మెద వచ్చిపోయింది, ఇంకా ఎందరికి మకరందం ఇయ్యాలి, వెళ్ళిపో అంటుందనే. ఎందరు వచ్చినా, ఎంతసేపు ఉన్నా, ఎంత మకరందాన్ని ఆస్వాదించినా తనలో ఉన్నంత వరకు ఇస్తూనే ఉంటుంది తప్ప చాలు అనదు, ఓ అనదు, రాదు కూడదు అనదు. ఆ గొప్ప గుణం ఉన్నది ఒక మనిషి కదా, అది ఆలోచించారు.
ఈ ప్రకృతి వర్ణన సమాజ సామరస్య జీవనం సమ జీవనం సౌహార్దం సౌలభ్యం సహజీవనం ఇవన్నీ మనకు బోధిస్తున్నాయి కానీ మనం ఎడైనా వాటిని అర్థం చేసుకుంటున్నామా వాటి గురించి మనం ఆలోచిస్తున్నామా అక్కడ దాకా ఎందుకంటే మన శరీరం ఉంది మన శరీరానికి ఎన్నో అవయవాలు ఉన్నాయి కాళ్ళు చేతులు ముక్కు నోరు కళ్ళు చెవులు ఇలా ఏ అవయవం దాని పని చేసుకొని పోతుంది ఎన్నడూ ఒకదాని పని ఇంకోటి చేయదు ఒకదానితో ఇంకోటి పోటీ కాదు ఒకటంటే మరొకటి అసూయపడదు ఇచ్చే మన కథ చెప్పుకున్నా అప్పుడు కదా భోజనం చేస్తే కడుపులో చేసిన అన్నం నాలో వచ్చింది కాబట్టి దీన్ని నేనే ఉంచుకుంటాను మీకు ఎవరికి ఇవ్వను నేనే దాచుకుంటాను అని మన కడుపు అంటే మన గట్టి కడుపులో చేరిన అన్నాన్ని కట్టిన అవయవాలన్నీ కలిసి ఎడదాన్ని కలిసి మరొకటి కలిసి జీర్ణం చేసి రసముగా మార్చి ఆ రసాన్ని అన్ని అవయవాలకు అర్పిస్తుంది అందుకేనే అవయవాలన్నీ బలంగా పనిచేస్తాం కడుపులో చేసినది కడుపే దాచుకుంటే కడుపు కట్టించి కట్టిన అవయవాల కట్టించి అది ఎందుకు అలా చేస్తున్నాయి అంటే నాలుగోకి అన్నం రావటానికి నాకు ఎన్ని అవయవాలు సహకరించాలి పదార్థాన్ని చూడాలంటే కళ్ళు కావాలి పదార్థాన్ని తెచ్చుకోవాలంటే కాళ్ళు కావాలి మరి కూరగాయలు సాంబార్ లాంటివి కలుపుకోవాలంటే చేతులు వేళ్ళు కావాలి నోళ్ళలో పెట్టుకోవాలి మరి నాలుక పండ్లు దవడలు ఇవన్నీ నవలటానికి పొత్తులోకి జారటానికి సహకరించాలి మరి అన్నం కావాలంటే వ్యవసాయం కావాలి భగవంతుడు కరుణించాలి ఇలా ఇద్దరి సహకారంతో సామరస్యంతో సౌజన్యంతో సౌహృద్భావంతో నాకు అన్నం లభించింది అయినప్పుడు దాన్ని నేను దాచుకోవటం తప్పు కదా నాకు సహకరించిన ప్రతి వారికి వీధి పంచాలి మొదలు భగవంతుడికి పంచాలి ఆ తరువాత తోటి వ్యక్తులకు పంచాలి నాకు అన్నం వారు ఇస్తున్నారు కదా రైతు వ్యవసాయం చేయాలి మరి దుకాణాలు దుకాణంలో పెట్టుకోవాలి దాన్ని ఎవరో ప్రతి చేయాలి దానికి వాహన జోలకుడు కావాలి ఇలా ప్రతి పనికి సంఘంలోని ప్రతి వృత్తి వ్యక్తి సహకారం కావాలి ఇంత సహకారంతో నీవు జీవనం గడుపుతున్నప్పుడు నీకున్న దాన్ని ఒక్కడే అనుభవించిన ఎంతవరకు న్యాయం ఎవరు నీకు సహకరించారో వారికి నువ్వు సహకరించాలి దీన్నే సాంఘిక జీవనం సామరస్య జీవనం సుహృద్భావ జీవనం సౌహార్ద జీవనం సమ జీవనం అంటారు కదా ఆలోచించండి అలా శరీరానికి అంగాలు ఎన్నో ఉన్నా ఏనాడు ఒక అవయవం పడ అవయవంతో పోటీ పడదు వాటి పని చేసుకుంటాయి నాకు ఈ స్థానం కావాలని కన్ను ఉండి తోట చెవులు చేస్తాయని చెవులు జరిగి కండుపోతాయని మరి ముక్కు మనం ఇప్పటికీ అంటాం కళ్ళు నెచ్చికెక్కాయని మరి నెచ్చికెక్క అండెక్కితే గట్టివిటండి మనకి ఎప్పుడు సుందరకాండ లంకలో కాకపోయిన వర్ణిస్తారు ఏకాక్షి ఏకరణం కర్ణ ప్రావరణం అకరణం చదుకరణం మత్తకో శ్వాస నాసికా అంటారు ఒక అమ్మాయికి ఇంకో మత్తకం తలపైన ఉండట లలాటో శ్వాస నాసికాం ఒక అమ్మాయి రాక్షసుకి నాసిక లలాట మీద ఉండట అలా ఉద్యోగం ఏంటండి మానవులు సంఘంలో జీవించే వాళ్ళు ఇతర స్థలాలు ప్రదేశాలను ఆక్రమించుకుంటున్నట్లుగా మన శరీరంలో అవయవాలు కూడా ఒక అవయవ స్థానాన్ని ఇంకో అవయవం ఆక్రమించుకుని ఉంటే ఆక్రమించే ప్రయత్నం చేస్తే మనకేంటి ఈ అవయవాలు ఆ ప్రదేశంలో ఉండి వాటి పని చేసుకున్నప్పుడే
వాటి కొంచెం ఇబ్బందికి మరొక అవయవం సహకరించి పోగొట్టే ప్రయత్నం చేస్తుంది కదా, అవునా కదా? మరి శరీరంలో ఇన్ని అవయవాలు ఉన్నా ఒకదాన్ని ఒకటి ఆక్రమించవు, వాటి పైన అవి చేసుకుంటాయి. నేను గొప్ప అంటే నేను గొప్ప అని అన్నాడు, వాదించుకోవు, వేధించుకోవు, పేజీ పెట్టుకోవు, దార్శనికాన్ని ప్రదర్శించవు, కట్టసుకారాన్ని సమానంగా పంచుకుంటాయి, అవునా? అందుకే ఆ వ్యక్తి ఆరోగ్యానికి అందానికి అవి తోడ్పడుతూ ఆనందాన్ని పెంచుతాయి. అందరూ కలిసి ఉంటేనే కదా అందరూ బాగుండేది, అవునా? ఇలాగే ఎన్నో కులాలు, ఎన్నో జాతులు, ఎన్నో వర్ణాలు, ఎన్నో వర్గాలు, మళ్ళీ అందులో మరెన్నో స్థానాలు ఉంటే మనుషులు ఉన్నారు కదా భూమి మీద. మరి భూమి వారందరికీ సమానంగా గాలి ఇస్తుంది, నీరిస్తుంది, వెలుతురు ఇస్తుంది, అన్నము పట్టా ఇస్తుంది, నివాసాన్ని వెలుగులు ఇచ్చేస్తుంది. ఈ భూదేవి భూమాత తల్లిగా సుఖదుఖాలను ఆకున చేర్చుకొని కాపాడుతుంది, మంచి వారిని కాక చెడువాన్ని రక్షిస్తుంది. కానీ మరి చెట్లకు, గుట్టలకు, పక్షులకు, మృగాలకు, అవయవాలకు, మరో వాటికి మరో వాటికి మరి ఎక్కడా లేని ఈ ఆధిపత్యాల పోరు మానవులకు ఎందుకు? ఎవరు గొప్పండి? మనిషి గొప్పవాడా, మృగాలు గొప్పయా? ఎప్పుడు మృగాలు కొట్లాడుకుంటాయా, పక్షులు కొట్లాడుకుంటాయా, కొన్ని పాములు కొట్లాడుకుంటాయా, చెట్లు కొట్లాడుకుంటాయా, పర్వతాలు కొట్లాడుకుంటాయా, భూమి యుద్ధం చేస్తుందా? నాకు కావాలి, నాకు మాత్రమే కావాలి, నేనే దీన్ని పొందాలి అన్న భావన రాళ్లకు ఉందా, రాపరకు ఉందా, చెట్లకు ఉందా, గుట్టలకు ఉందా, పక్షులకు, పశువులకు, మృగాలకు, పాములకు, చెళ్లకు ఉందా? ఎవరికీ లేని ఈ ఈర్ష్యాసూయలు, ద్వేషాలు, అహంకారం, మమకారం, ఆశ, ఆధిపత్యం, దానికోసం పోరాడటం ఎందుకున్నాయి మానవులకు? అవి అన్ని పాపాలకు మూలం. ఆధిపత్యాల చమత్కారం ఏంటంటే కొంచెం లోతుగా విడితే పాపాలు చేసినందువల్ల కలిగే జన్మలలో పాప మూలాలు కనపడవు. అంటే పశుపక్ష్యాదులకు, మృగాదులకు, సర్పాదులకు, పర్వతాలకు, వృక్షాలకు అవి మళ్ళీ పాపం చేసే అవకాశం వాటికి ఉండదు, చేసిన పాపాన్ని అనుభవిస్తుంటాయి. అందుకే కాటుదారు చెప్తాడు, ఇదివరకు చేసిన పాపాన్ని అనుభవిస్తుంది కాబట్టి అలా పాపం చేస్తే ఎలాంటి దుష్ట ఫలితం, ఎలాంటి దుఃఖం అనుభవించారో తెలిసి వచ్చింది కాబట్టి మళ్ళీ ఇందులో పాపం చేసి ఇంకా నికృష్టంగా ఎందుకు పుట్టాలి, ఇక నేను పాపం చేయకుండా పుణ్యం చేద్దామని అనుకున్నాయట వృక్షాలు. అందుకే కొట్లాడవు, హింసించవు, ఎవరిని బాధించవు, దగ్గరికి వచ్చిన ప్రతి వారికి నీళ్ళనిస్తాయి, పండ్లు ఇస్తాయి, కాయలు ఇస్తాయి, మకరంతాన్ని ఇస్తాయి. పండ్లంటే పండ్లంటే కాయలంటే కొమ్మలంటే రెమ్మలంటే పర్వతాలలోని రకరకాల వృక్షాలంటే మరి నదులు నీరు ఇస్తాయి. చేసినటువంటి పాపానికి ప్రాయశ్చిత్తంగా మళ్ళీ ఏ పాపము చేయవు. కానీ పాపం తక్కువ పుణ్యం ఎక్కువ చేసిన వారు మనుషులుగా పుట్టే మరి పుణ్యం చేసిన వారు పుణ్యాత్ములుగా పుట్టాలి కదా, పుణ్యమే చేయాలి కదా. అంతేలేదండి, ఒక జన్మలో చేసినవి మరొక జన్మలో చేయం అని మానవుల ప్రతిజ్ఞగా చెప్తారు భక్తుల చమత్కారంగా. పొడి జన్మలు అన్ని పుణ్యాలు చేయాలి, ఎవరు అన్ని పాపాలే చేస్తారు.
పాపాలు చేసినందువల్ల కష్టాలు వస్తున్నాయని, పాపాలు చేసినందువల్ల దుఃఖాలు కలుగుతున్నాయని, పాపాల వల్లే ఇలాంటి దుస్థితి వస్తుందని తెలుసుకుంటూ తలుచుకుంటూ పుడుతూ ఊడిపోతూ కూడా మళ్ళీ పాపాలు చేసే మనిషి చెట్ల కంటే గొప్పవాడే, పర్వతాల కంటే గొప్పవాడే, మృగాల కంటే గొప్పవాడే? అవి పాపాలు చేయమే. మరి ఈ స్థితి మానవుడికే ఎందుకు? ఇది ఈర్ష్య, అసూయ, ఆధిపత్యం కోరు, ఇవే పాపాలు చేయటానికి మూలం. పంచమహాపాఠాలు అన్నాం కదా, పెద్దలు ఎంత అద్భుతంగా వివరిస్తారంటే పంచమహాపాఠాలని చెప్పి ఊరుకుంటే సరిపోతుందా? అవి ఏమిటో చెప్పొద్దా? అవి ఏమిటో చెప్పినప్పుడు అవి ఎందుకు చేస్తారో చెప్పవద్దా? ఒక మనిషికే ఎందుకు ఇలాంటి దుర్గతి, ఇలాంటి విపరీత ప్రవర్తన ఇతరులకు ఎందుకు ఉండదు? మానవుడే ఈర్ష్యా దుయ్యాలు, పరస్పర ఆక్రమణలు, అలాగే పరులకు కష్టాలు కలిగించాలి, బాధలు కలిగించాలి, ఇతరులను ఎరిపిస్తాయనే దుస్థితికి నీవు ఎరిచినందువల్ల నీకు ఎంత బాధ కలుగుతుందో ఆ బాధ వాడు ఎరిచినా కలుగుతుంది కదా. ఆత్మవ సర్వపూర్తి ఇదే అర్థం. బాధలు వస్తే, ఇబ్బందులు వస్తే నా మనస్సు ఎంత విలవిల్లాడుతుందో ఎదుటివాడు కూడా అలాగే పొందుతాడు కదా. అలాంటి దుఃఖం వారికి రాకుండా చేస్తామన్న ఆలోచన ఉండాలి. కానీ పర్ల దుఃఖాన్ని చూసి కరిగిపోవాలి, జారిపడాలి. ఎదనైతే వారికి సహకరించాలి. అవునా? ఈ గుణం, ఈ దయ, ఈ కృప, ఈ సహకారం, ఈ సామరస్యం, ఈ సౌహార్దం ఉన్ననాడు సంఘం ఎంత హాయిగా ప్రకాశిస్తుందండి. పండ్లు కాయలున్న చెట్లులాగా, చెట్లున్న పర్వతాల్లాగా కదా, అవయవాలతో ఉన్న శరీరంలాగా, ప్రాణులతో మలుపులతో గురి కూడా అంత బాగా అందంగా ఉంటుంది. అవి తక్కువయ్యే, అవి తక్కువయ్యే సౌభావన, సరత భావన, సుహృద్ భావన, సామరస్య భావన లేకని తక్కిన వాటికి లేని ఒక దుష్ట లక్షణం, కొట్లాట, కలహం, యుద్ధం, అసూయ, ఈర్ష్య, ఆధిపత్య పోరు, ఆక్రమణలు ఇవన్నీ జరుగుతున్నాయి. ఇది తెలుసుకొని మనం వాటికంటే హీనమా? ఆ మాత్రం మనం చేయలేమా? పాపాలు చేయటానికి కారణం చెప్పి పాపాలు చేయకూడడానికి కారణాన్ని వివరిస్తున్నారు. ఈ పరుల కష్టతుకారం చూడగల మంచి హృదయం, కష్టాలు చూసి కరిగిపోయే హృదయం, సహాయపడేటువంటి చైతన్యం మనుషులలో విలువిస్తే ఈ భూమి కూడా అందంగా ఉంటుంది. ఓ చెట్టులాగా, ఓ బుట్టలాగా, ఓ శరీరంలాగా తనను ఇన్ని రకాలుగా బాధపడుతున్నా పరమూత్రాలతోటి అసత్యంగా చేస్తున్నా, గత పారలు పారలతో గుండెలు తూట్లు పొడిచి తొవ్వుతున్నా, రకరకాల వృక్షాలను నాటి వాటిని ఖండించి చెదించి నరికి ఇంత బాధ పెడుతున్నా ఎన్నడైనా భూమి అయ్యో అంటుందా? ఏమో పిల్లలు కదా, వాళ్ళకి కావాలేమో, వాళ్ళు బతుకుతారేమో తవ్వని గుండె తొమ్మినా, గుండె గాయం తీసినా, గుండెను పొడిచిన తల్లి పిల్లవాడి క్షేమండి కథ చెప్తారు కదా. ఒకడు తన ప్రియురాడు ఇతని తల్లి గుండెకాయను తెమ్మని చెప్తే ఆమె పొందు కోసం తల్లి గుండెకాయని తీసుకొని చేతిలో పట్టుకొని పరిగెత్తున్నాడు. పరిగెత్తుతుంటే పొరపాటున ఓ రాయి తల్లి పడి అమ్మా అన్నాడు. చేతిలో ఉన్న గుండె నాన్న జాగ్రత్తరా,
దెబ్బతిందనా రక్తం వస్తుందా చూసుకో అని ఆక్రోశించింది కదా. అంటే మాతృస్వంలోని విలువలు మాట దయాముతో చెప్తారు. మరి భూమాత మాతలందరికీ మాత కదా. ఎన్ని రకాల హింసించినా కలుషితం చేసినా గుళ్ళు ఉపసంహారం చేసినా ఇష్టాలతో రక్తం పేరులు పాలించుకున్నా తండ్రిదైనా భూమి ఆగ్రహించిందా చెయ్యి ఇలాంటి నేను చెప్తాను అందా. మరి మానవులు మారితే సామరస్యాలు అలవర్చుకుంటే ఆ భూమి ఎంత ఆనందిస్తుందండి. భూమండలం అంతా శాంతి పవనాలు ఇస్తాయి. ప్రకృతి మాట పురగిస్తుంది, అందరికీ ఆనందాన్ని ఇస్తుంది. ఈ ప్రకృతిని, ప్రకృతి ధర్మాలను, ప్రకృతి స్వరూపాన్ని అధిగమించే ప్రయత్నం ఒక మనిషే చేస్తున్నాడు. ప్రయత్నం కంటే దాన్ని సాహసం అంటే బాగుంటుందేమో. ఇలాంటి సాహసాన్ని ఒక మనిషే చేస్తున్నాడు. అవునా? అన్ని విరుద్ధాలే. దేని దానిలాగా మనం ఉంటాం కదా. మనం చెప్పాను జామకాయ తిండ్రు అంటే దాన్ని కోసి దానిలో ఉప్పు రాసి మరీ తింటా. మామిడికాయ తిండ్రా, మామిడి పండు తింటా అంటే ఆ మామిడికాయలు కోసి కారం ఉప్పు అడ్డుకొని మరీ తింటా. కమ్మరి కాయలు, సొరకాయలు, బీరకాయలు, కొట్టకాయలు ప్రకృతి ఇస్తుంది. న్యాయంగా వాటిని అలాగే తినాలి. మనం ఏం చేస్తున్నామంటే కోసి చెక్కు తీసి, కోసి ఉడకబెట్టి, అగ్నిలో దహించి, తూట్లు పొడిచి, ఆ దానికి ఉప్పు కారం మసాలాలు దట్టించి అసలు కూరగాయలు చికెన్కే ఈరు చేసుకో. మనం ఒక్కడైనా ఆలోచించండి, కూరగాయ చేసిన కూరగాయ తింటూ ఉప్పు తక్కువ ఉంది, కారం తక్కువ ఉంది, లేదు అన్ని సమానంగా ఉన్నాయి, ఉప్పు కారం సరిపోయిందండి బాగా చేయాలండి అంటారు. కానీ ఉప్పు కారంతో ఉన్న కూరగాయ గురించి మాట్లాడతామైనా అయ్యే చామగడ్డ బాగుంది అంటారా, చామగడ్డ కూర బాగుంది అంటారు, వంకాయ కూర బాగుంది అంటారు. మరి ఒకే ఆ వంకాయ లేకుంటే చామగడ్డ ఎప్పుడే ఉప్పు కారం దేనికి అంటే వాటికున్న కారణం కూడా మనిషికి లేదు. తనను కోసి ఉడికించి ఉప్పు కారం కలిపి మసాలాలు దట్టించి తన స్వరూపాన్ని మార్పించి మరిపించి ఇంత చేసినా అది మనిషికి సహకరిస్తూనే ఉంది, తన వంతు సేవ చేస్తూనే ఉంది, తన నోట్లోకి వెళుతూనే ఉంది. ప్రకృతి ఇచ్చిందా ఇచ్చినట్టు తినరాదు. ఈ విభూత వేషాలు ఎందుకు? ఇలా వేసినా అవి తరిస్తూనే ఉన్నాయి. ఇది ఉన్నది ఉన్నట్టు కాదు, ఉన్నది నేను అనుకున్నట్టు కావాలి. మనిషి తన కోరికతో ప్రకృతిని కలుషితం చేస్తున్నారు. ఆరోగ్యాన్ని ఆనందాన్ని ఇచ్చేటువంటి ప్రభుత్వం అనారోగ్యాన్ని, రోగాలను ప్రభుత్వ ప్రభుత్వలాగా వాడితే మనసు ప్రసన్నంగా ఉంటుంది, బుద్ధి ప్రసన్నంగా ఉంటుంది, శరీరం బలంగా దృఢంగా ఆరోగ్యంగా ఉంటుంది. అన్ని రోగాలకు మూలం ఉప్పు కారాలే కదా. మళ్ళీ దానికి తోడు వెళ్ళిపో కాటుగా పదార్థాలు, నాలుక తురుమనాలి, ముక్కు ఒకటి ఎక్కడ వేయాలి, ఇవన్నీ చేస్తే నీ శరీరం ఏమవుతుంది? ప్రకృతి ధర్మాన్ని దాటేవాడు, అధిగమించేవాడు, అతిక్రమించేవాడు ఒక మనిషి. ఇవన్నీ దానివల్లనే వస్తాయి. అన్నీ తెలుసు అనుకుంటాడు, అజ్ఞానాంధకారంలో తాను కూరుకొని పోతాడు, తెలిసి వారిని అజ్ఞానాంధకారంలో ఉంచుతాడు. దానికి మూలం ఆశ, ఉపాధి కాదు అత్యాశ. అందులో అందరికంటే తానే గొప్పవాడు కావాలి, అందరిని మించిన వాడు తానే కావాలి, ఎవరికి లేనివన్నీ నాకే కావాలి.
నేనే ఉన్నత స్థానాన్ని అధికారం అధికరించాలి, ఆక్రమించాలి. ఈ భావన మనిషికి తప్ప మరెవరికీ లేదు. బలహీనుణ్ణి మరీ బలహీనుని చేస్తున్నారు, బలవంతుణ్ణి బలహీనుని చేస్తున్నారు. మనం చేసే సాయం, మన ప్రేమ ఎదుటివాడు ఎదగడానికి ఉపకరించాలి. మన వేగం, మన అసూయ ఎదుటివాడిని అడ్డదాన్ని ఉపయోగిస్తున్నాం. ఇది ప్రకృతి విరుద్ధమే. బలహీనునికి ప్రలోభాలు ఇచ్చి కనిపి పడేస్తున్నాం, బలవంతులను మన బలంతో కనిపి పడేస్తున్నాం. తన శక్తిని పెంచుకుంటున్నాం, సంతోషం. నీవు పెంచుకున్న శక్తి మరొకరు ఎదగటానికి సాయపడటానికి పనికొస్తే ఆ శక్తి శక్తి అవుతుంది. కానీ శక్తి పరేటం పరపీడనాయ, ఆ శక్తిని ఇతరులను పీడించటానికి వాడుకుంటున్నావు కదా, మన జీవితాలను దుఃఖమయం చేస్తున్నావు. ఇలాంటి ప్రాణుల మానవుల అజ్ఞానం, ఆవేశం, ఆక్రోశం, స్వార్థం, అభిలాష, ఆశ ఇవి చూచి భూదేవి కన్నీరు కారుస్తూ ఉంది. మరి భూదేవి కన్నీరు కారిస్తే గురు సాగుతుందా? నేను వీళ్ళకి ఏం పాత్ర చేశాను, ఏం ద్రోహం చేశాను, ఇలా కొట్లాడుకుంటారేమిటి, ఇలా చంపుకుంటారేమిటి, ఎందుకు ఆడించారు, ఎందుకు కలిశారు, ఎందుకు మోతారు, ఎందుకు దంపారు, ఎందుకు దంపుతారు అని ఆమె గుండె పగిలి ఆ ఆక్రోశమే అనావృత్తులుగా భూకంపాలుగా రకరకాల ఇటు బాధలు అంటాయి, వెన్ని బాధలు ఉన్నాయి. ఇన్ని వ్యాధులు ఒకప్పుడు ఉన్నాయా, పాత రోజుల్లో ఉన్నాయా? మా చిన్నప్పుడు లేవు, వారి చిన్నప్పుడు అసలు ఆ వ్యాధులు దొరికి తెలియదు. బాలాలక్ష్యమని పిల్లలకు వచ్చేది, ఎప్పుడో జ్వరం లాంటిది వచ్చేది, నూళ్ళలో కోట్లలో లక్షలలో వేలలో కొట్టి ఒకరికి వస్తే ఎక్కువ వర్షాలాగా నెలకొండ ప్రతి వారికి జ్వరం వచ్చేది, రెండు మూడు నుండి వెళ్ళిపోయేది. అది శరీరానికి ఆరోగ్యం ఇస్తుంది, దాన్ని అనుకునేవారు. కానీ ఇప్పుడు ఎన్ని భూకంపాలు, పర్వతాలను చదువుతున్నారు, నగర తీరాలను చదువుతున్నారు, సముద్రాలను ఆనకట్టలు కడతామంటున్నారు. ఏ ప్రకృతిని ఉన్నదాన్ని ఉన్నట్టు ఉంచటం లేదు, తన కోరికకు తగినట్టుగా దాన్ని మార్చుకుంటున్నారు. ఎన్ని బోరింగులు అండి, ఎన్ని బోరింగ్ బావులు, 1000 అడుగులు, 2000 అడుగులు అలా పొంది తొచ్చుకుంటూ తొమ్ముకుంటూ పోతూనే ఉన్నారు, దాన్ని తీసుకునే ఉన్నారు. నీరు రావడానికి కావలసిన ఏర్పాటు చేయకుండా నీరు కోసం తొమ్ముతామంటే ఎక్కడి నుంచి వస్తాయి నీరు? పెద్ద వర్షం భూమిలో ఇంకారా, ఇంకింటి నిలవాలా, నిశ్చింది మళ్ళీ పైకి రావాలా, పైకొచ్చిన దాన్ని వీడు జాగ్రత్తగా తన కోసం కాబట్టి పన్నెండుకి పంచారా, పొదుపుగా వాడుతున్నాడా? ఎలా వచ్చింది నీరు రమ్మంటే? బోరు బావులు నీరు లేదు, చెరువుల్లో నీరు లేదు, నదుల్లో నీరు లేదు, ఇంకా అదృష్టం బావు సముద్రంలో మాత్రం నీరుంది. గడియకాలంలో అది కూడా పోతుందని శాస్త్రం. కాబట్టి ఒక్కసారి పాపాలు ఎందుకు చేస్తున్నారో ఆలోచించండి. మీరు చేసిన పాపాల వల్ల ఎందరూ బాధలు పడి వాటిని తప్పించుకోవడానికి మళ్ళీ వారు ఎలా పాపాలు చేస్తున్నారో చూడండి. దానివల్లే భూమాత హృదయం కరిగి కృషించి క్షోభించి అనావృష్టులు, అతివృష్టులు, భూకంపాలు, ఈటి బాధలు, రకరకాల రోగాలు ఇవన్నీ గురించే వస్తాయి. ఉండవలసిన మీరు ఉండే చోట ఉండవలసినదిగా ఉంటే పరిశుద్ధమైన నీరు, పవిత్రమైన నీరు, ప్రశాంతమైన నీరు, కలుషం కలుషాన్ని కాడి నీరు దొరికితే అది మనం తాగగలిగితే ఏ రోగాలు పెరుగు. ఇప్పుడు నీరు నీరుగా ఉండటం లేదే, ఇంత నీరు వస్తే దాన్ని ఎంతో చేస్తామంటున్నారు.
దాంట్లోనే కరెంటు, దానితోటే మరొకటి, దానితోటే వ్యవసాయం, అవే మంచి ఇళ్ళు, అందులోనే చేపలు, చేపల చెరువులు, ఇంకో చెరువులు. ఏం సగం బతకడానికి ఇది కావాలా? మరి ప్రకృతి నిజంగా ప్రకోపిస్తే మళ్ళీ ఏం చేశారండి? ఎన్నోసార్లు చెప్పింది కదా, ఎంత సైన్స్ ఉంది, ఎంత విజ్ఞానం ఉంది, చందమండలం పోతున్నారు, భూమండలానికి పోతున్నారు, గుండె మారుస్తున్నారు, మన కొత్త విన్నా తలకాయ కూడా మార్చేస్తున్నారట. మార్చేసే ఏదో టెక్నాలజీ వచ్చిందో కేసీఆర్ అంటున్నారు. కలరు మారుస్తున్నారు, కడపు మాత్రం మానుకోవటం లేదు. అవునా? ఇంత పెరిగిన మేము సైన్స్, మేము చాలా గొప్పవారం, మనకన్నీ తెలుసు, ఏమైనా చేసుకుంటాం అనుకున్న వారు ఓ 16 సెకండ్లు సునామీ వస్తే ఎన్ని వందల వేల మైళ్ళ దూరం ధ్వంసమైందో చూశారు కదా. విజ్ఞానం ఆపగలిగిందా? సైన్స్ ప్రమాదాన్ని తప్పించిందా? కనీసం రక్షించగలిగిందా? ఆలోచించండి. మేఘ మదనం చేసి వర్షం కురిపిస్తా ఉంటున్నారు. ఎంత కురిపిస్తున్నారండి? రాని వర్షాన్ని కురిపించలేరు, అతివృష్టిని ఆపలేరు, భూకంపాన్ని ఆపలేరు, సునామీని ఆపలేరు. మరి ఎందుకండి సైన్స్? ప్రమోదాలు పంచి ఇస్తే సరిపోదు, ప్రమాదాలు కూడా తొలగించగలిగితేనే సైన్స్ సార్థక్యం. మేము ఏమైనా చెయ్యాలి అనేటువంటి దురభిమానం వదిలిపెట్టండి, అత్యాశ వదులుకోండి, పరాపకార బాధ్యత వదలండి. పాపాలు చేయకూడదంటే ఇవి కావాలి. వినయాన్ని సంపాదించండి, సామరస్యంగా జీవించాలి, తలంపు రప్పించుకోండి. అంత జాలి మీ గుండెలో దాచుకోండి. పొరుగు వారికి ఎంతో కొంత సాయపడేటువంటి ఒక సత్యని ఔదార్యాన్ని చేసుకోండి. దీనికి ప్రధాన కారణం సర్వ మానవ సమతాభివృద్ధి. ఒక మానవుడే కాదు, సర్వప్రాణి సమతాభివృద్ధి. నేనే గొప్ప, దేని గొప్ప నువ్వు, ఎందులో గొప్ప? ప్రాణం పోకుండా ఉంటుందా? రోగం రాకుండా ఉంటుందా? ఆగడప్పుడు లేకుండా ఉంటాయా? మరి చెమటాసారి లేకుండా ఉన్నాయా? ఆహార నిద్రాభయాదుల్లో తేడా ఉందా? ఎందులో గొప్ప నువ్వు? నీకు పరమాత్మ బుద్ధి బలం ఇస్తే, చంద బలం ఇస్తే, ఐశ్వర్యాన్ని సంపద బలాన్ని ఇస్తే, తక్షణ వారికి లేనివి నాకిస్తున్నాడు స్వామి, ఇచ్చాడు స్వామి. అడిగే మేరకు వాటిని స్వామిలాగా కాకుండా స్వామి ఇచ్చిన దాన్ని 10 మందికి పంచుతాను అనగలిగిన నాడు పరమాత్మకు మరికాస్త పెరుగుతుంది. అంటే ఒక్క సమతా దృష్టి, మమతా దృష్టి ప్రకృతిలోని ప్రళయాలను ఆపుతుంది. మనిషి మనసులోని పాప బుద్ధి తొలగిస్తుంది, అపకార వాంఛ తొలగిపోతుంది, ఆధిపత్య వాంఛ తొలగిపోతుంది, ఈర్ష్యాశ్రయాలు తొలగిపోతాయి. ఇలాంటి గుణాలున్ననాడు మానవుడు మాధవుడిగా ఆరాధించబడతాడు. మానవ సేవే మాధవ సేవ కదా. మానవ సేవగా మాధవ సేవ మన స్వామి గారు అంటారు. మరి తరతరానికి జీవితాన్ని, తన జీవితాన్ని ఎన్నో తరాలకు ఆదర్శంగా నిలిపిన వ్యక్తి, ఆరాధించబడేది. కొన్ని లక్షల మంది పాపులను ఒక్క మంచి మనిషి మారుస్తారు, కొన్ని కోట్ల మంది దురాగ్రహాన్ని ఒక్క ఉత్తమ వ్యక్తి అధిగమిస్తారు, వారిలో మార్పు తెస్తారు. అలాంటి మనిషి ఉంటే, ఒక్కడుంటే చాలు, ప్రకృతి ఆనందిస్తుంది, పరవశిస్తుంది, ప్రసన్నమవుతుంది. అందుకే పెద్దలు అంటారు, మహానుభావులు ఉన్న చోట నెలకు 3 వానలు కురుస్తాయి, అతివృష్టి అనావృష్టి ఉండదు, కరువు బాధలు ఉండవు, రోగాల బాధలు ఉండవు, సస్యశ్యామలంగా ఉంటుంది. అక్కడ ఉన్న మృగాలు కూడా కొట్లాడుకోవు, ఎప్పుడు కొట్లాడుకోవు. కొన్ని ఉన్నాయి సహజ వైరం జంతువులు,
అవి కూడా వైరాన్ని మారుతాయి. ఋషుల ఆశ్రమాలలో జింకా పెద్ద పులి పాము ముంగిస సయ్యాట్లాడుకుంటాయి. ద్వేషం వైరం లేని పెద్దల సన్నిధిలో ప్రకృతిలోని జంతువులు ఇతర ప్రాణులు కూడా ద్వేషాన్ని వైరాన్ని మర్చిపోతాయి. వారి గుణాలను అనుకరించాలి అనుకరించాలని ప్రయత్నిస్తాయి. తమకు లేకున్నా మంచి వారిని చూచి, పెద్దవారిని చూచి, గొప్పవారిని చూచి, వారి గుణాలను అనుకరించిన అభ్యసించిన ప్రకృతి పులకిస్తుంది. అబ్బా ఒక్కసారి మంచివాడు దొరికాడు అని లభిస్తుంది. అనుకరణ ప్రతి ప్రాణి చేస్తాయి, కానీ చెడులు బాగా అనుకరిస్తున్నాయి, మంచిని మర్చిపోతున్నాయి. 10 మందిని తప్పి అధికారాలు తెచ్చుకున్న వాడిని అనుకరిస్తున్నాయి, కానీ 10 మందిని పోషించి అన్నదానం చేసేవారిని అనుకరించేవారు తక్కువయ్యారు. మనిషికి బాగుంది అనుకరించేది సంతోషం, కానీ వేటిని అనుకరించాలి, వేటిని అనుసరించాలి, వేటి కోసం పాకులాడాలి, వేటికి దూరంగా ఉండాలి అని తెలుసుకోవాలి కదా. ఇలాంటి ధర్మాలను తాను స్వయంగా ఆచరించి ప్రబోధించి 10 మందికి ఆధార నడిపించినటువంటి ఒక మహామహావ్యక్తి సుగుణాల రాతి మన రామచంద్రుడే కదా. పూర్వజ్ఞం సాంప్రతంలోకే గుణవాన్ చర్చ వినియోగం ధర్మజ్ఞ కృతజ్ఞ సత్యవాక్య అని వాల్మీకి ప్రశ్నలాగా ఎన్ని యుగాలు గడిచినా, ఎన్ని ప్రపంచాలు, ఎన్ని ప్రళయాలు ఎన్నిసార్లు పోయినా దాసలేని చరిత్ర, సార్వకాలికమైన చరిత్ర సుగుణాల రాశి మన పాటలో మంచి మనిషి ఎవరు? మన రామచంద్రుడే కదా. ఆయన జీవనంలో దంభం లేదు, సీకరణ శుద్ధి ఉంది, వంచన లేదు, మోసం లేదు, అబద్ధం లేదు, అత్యాశ లేదు, అసలు ఆశ లేదు. 10 మందిని సేవించాలి, 10 మందికి సాయం చేయాలి, 10 మందిని బతికించాలి, రక్షించాలి, పర్వతి తాన్ని చూడాలి కదా రాముడి ప్రవృత్తి. సర్వ ప్రాణులలో సమసాదృష్టి ఉన్నవాడు కదా రాముడు. ఓ కోతిని గౌరవించాడు, ఒక ఆటవికుణ్ణి గౌరవించాడు, ఒక నిషాదుణ్ణి గౌరవించాడు, ఒక రాక్షసుణ్ణి గౌరవించాడు, ఒక శబరిని గౌరవించాడు. తాను స్వయంగా వెళ్ళాడు వాళ్ళ దగ్గరికి. ఊరి దగ్గరికే రాముడు వెళ్ళాడు, శబరి దగ్గరికే రాముడు వెళ్ళాడు. హనుమంతుడు వస్తే మొత్తం వానర జాతిని కలుపుకున్నాడు. పరమ చరిత్ర బుద్ధుడని పేరు గాంచిన వానరులను తన స్నేహంతో, తన సౌహార్దంతో, తన సాయంతో, తన పోషణతో నిశ్చల బుద్ధిగా పులకరిక్ష కలిగించి అంత పెద్ద రావణాసురుడిని గెలిచాడు. సంకల్పం ఉంటే అది సత్సంకల్పం అయితే ఎలాంటి వాడైనా అధర్మాన్ని అంటగలడు, ధర్మాన్ని స్థాపించగలడు అని లోకానికి వెలిగెత్తి మరీ చాటాడు. తాను ఎన్నో బాధలు పడ్డాడు. సర్వ ప్రాణులను సమానంగా చూడటమే రాముని జీవనాడి కదా. రాముడంటే సర్వప్రాణి సమతా దృష్టి మహానుభావుడు. పడడానికి పాటలో ఎన్ని పడ్డాడు, అడవిలో కష్టాలు పడ్డాడు, ఆకలికి బాధపడ్డాడు, దప్పికి బాధపడ్డాడు, చలికి బాధపడ్డాడు. చలికి పెరుగుదా, చన్నీళ్లు స్నానం చేయాలి, దొరికిన ఆహారమే తీసుకోవాలి, దొరికిన దానిలో కూడా అట్లకు పెట్టి మిగిలితేనే తీసుకోవాలి. నేలపై పడుకున్నాడు, పాదరక్ష లేని కాళ్లతో అరణ్యమంతా గడిచాడు. ఎవరి కోసమండి? ఎక్కడ వైకుంఠం, ఎక్కడ పరమపదం, ఎక్కడ అనంత భోగాలు, ఎక్కడ భూమి, ఎక్కడ అడవి, ఎవరి కోసం కష్టపడ్డాడు? అనంతకోటి బ్రహ్మాండ నాయకుడు అయి కూడా ఇన్ని కష్టాలు పడ్డాడంటే మానవుడు తన బ్రతుకు తాను బ్రతికితే మానవుడు కాదు. 10 మందిని బ్రతికిస్తేనే మానవుడు, 10 మంది బాగుపోతేనే మానవుడు, తనకున్న దాంట్లో 10 మందిని 10 మందికి పంచిపెట్టేనే మానవుడు. మానవ జీవనానికి ఆదర్శ జీవుడు
ఆదర్శే వ్యక్తి అని రాముడు కదా. తాను కొన్ని విలువలను నమ్మితే వాటిని ఏనాడు విడిచిపెట్టరాదు. ఇది రాముడి సిద్ధాంతం. తాను కష్టాల్లో ఉన్న పక్క వాళ్ళ సహాయం చేయడం మర్చిపోలేదు. తన భార్య పోయింది, ఉద్యోగుడికి రాజ్యం ఇచ్చాడు. తన అడవిలో ఉన్నాడు, ముక్కుని ఆదరించాడు. శరభంగాదులకు మోక్షాన్ని ప్రసాదించాడు. అగత్య మనిషిని తాను పోయి దర్శించాడు. కష్టమున్నా నష్టమున్నా బాధలున్నా భయాలున్నా కర్తవ్యాన్ని మరిచిపోని వాడే పరిపూర్ణ మానవత్వం ఉన్నవాడు అని లోకానికి చాటిన వాడు మన రాముడు కదా. మరి అందుకే రాముడు ఉంటే అకాల పరిమో వృక్ష ఫలవంతస్య పాదప అని కాలంకాయ కాలంలో కూడా చెట్లు పూలు పూస్తాయట, పండ్లు కాయలు పండ్లు వస్తాయట, ప్రతి చెట్టుకు పండ్లు ఉంటాయట. రాముడు అడవికి పోతే రాముడు లేని ప్రకృతి నదులు ఉపతప్త ఉదక నద్య అంటాడు. బాగా నదులు కూడా పొంగి మసలుతున్నాయి వేడికి. తన జీవనంతో, తన విధానంతో, తన స్వభావంతో, తన ప్రవృత్తితో ప్రకృతిలో ఇలాంటి మార్పు చేయగలవాడు రామచంద్రుడు. అంతకాకుండా అంతలో కొంత చేయగలిగిన ఈ ప్రకృతి పరవశిస్తుంది, మురుస్తుంది, ఇతరు పాపాలే ఉండవేమో. అన్ని పాపాలు చేయటానికి ఆశ కారణం, ఆధిపత్యం పోరు కారణం, ఆతిథ్య వాంఛ కారణం, అహంకారం కారణం. ఆ పరమాత్మ రాముని సన్నిధిలో చెట్లు విరపూచాయి, ప్రకృతి పరవశించింది, ఋషుడు ఆనందాన్ని పొందాడు, మనుషులంతా మైమరిచారు, కోతులు ఉడతలు అన్ని చెట్లకే కదా. రాక్షసులు కూడా అతని ప్రేమలో వేయడాన్ని మరిచి దాసులయ్యారు. దండన పొందిన వారి కూడా రాముణ్ణి పొగిడారు. ఎవడైనా చంపిన వాళ్ళని పొగుడతారా? వారి రాముణ్ణి స్వస్థనం చేశారు. వారి భార్య తన భర్తను చంపిన వాడిని స్తోత్రం చేయించుకో. అప్రమేయస్య, దురాతదస్య, జితేంద్రియస్య, ఉత్తమ ధార్మికస్య, అక్షయ్య కీర్తిస్య, పరంతపస్య, అతిథి క్షమావాన్, ప్రత్యోపమోక్ష. శత్రువులు మెచ్చుకున్నారండి, స్తోత్రం చేశారు. రావణుడంటి వాడు కూడా శత్రువు ప్రఖ్యాతి చేస్తే రంజనీయస్య విక్రమై అని రాముణ్ణి ఒప్పించాడు. మంచి మనిషిని ఎవరైనా ప్రేమిస్తారు, మంచి మనిషిని ఎవరైనా పోరుతారు. ఎంత చూసినా ఇంకా తక్కువ రాముణ్ణి చూడాలి చూడాలి చూడాలి. యువాభవతి అంటాడు, పూసాం దృష్టి చిత్తాభా అని అంటాడు. వారికి రాముడు వస్తుంటే కన్నులు మనస్సు రెండు రాముడు హరిస్తాడు. ఎంత చూసినా ఇంకా మిగిలే ఉంటుంది, ఎంత చేసినా ఇంకా మిగిలే ఉంటుంది, ఎంత కొత్త చేసినా ఇంకా చేయాలి, అది తీరదు, అరుపు కలగదు. ఈ గుణం మనం నేర్చుకోవాలని రామావతారం, కృష్ణ అవతారం. ఇలా ఉంటే మీరు పాపాలు చేయరు, పాపాలు చేయకుంటే నరకారే లేవు, పరమాత్మ ప్రసన్నుడవుతాడు అని. పాపాలు చేయడానికి కారణం ప్రకృతిలో లేనటువంటి ఒక వింత దుర్గుణం మనిషిలో ఉంది, జీవుల్లో ఉంది. ప్రకృతిని చూసి నేర్చుకోండి, 10 మందికి సహకరించండి, ఉన్నదంతా అందరిది అనుకోండి, ఉన్నదాంట్లో 10 మందికి పంచండి, 10 మందిని మీ వాళ్ళని భావించండి, పాపం దగ్గరికి రాదు. పరమాత్మకు భూమి మీదకి వచ్చి ఇన్ని కష్టాలు పడి మనల్ని ఉద్ధరించబోయినటువంటి శ్రమ కూడా తప్పుతుంది కూడా స్వామి సేవే కదా. పాపం చేయకపోవటం కూడా పరమాత్మ సేవే అని చెప్పుకోమాటారు కదా. మరి ఇలాంటి రహస్యాన్ని తత్వాన్ని తెలుసుకుంటూ ఇంకా ఇంకా ముందుకోదాం. కొంచెం ఇవన్నీ శాస్త్రము కాదు, క్లిష్టమైంది కాదు,
సర్వ మానవ సామాన్యమైన విషయం అందరూ తప్పకుండా తెలుసుకోవాలి, తప్పకుండా నేర్చుకోవాలి అనే భావంతో ధర్మాన్ని కాస్త వివరంగా అందించామేమో. ఎందుకంటే ఇవన్నీ అనుకుంటే ఏం చేయలేము తప్ప, ప్రతి పాఠానికి, ప్రతి శ్లోకానికి, ప్రతి కవికి, ప్రతి ఋషికి, ప్రతిదానిలోనూ సమాజహితం, సామరస్యం, ప్రభుత్వం ఇవి అలసుకో అలవరుచుకోవడం అవసరం. కాబట్టి ఇలా ఉంటే పాపం చెయ్యం. పాపాల ప్రస్తావన వచ్చింది కాబట్టి పాపం ఎందుకు చేస్తామో కొంచెం వివరించాం. తరువాత భాగాన్ని మళ్ళీ మనం రేపు అనుసంధానం చేసుకుందాం. సమయం కాస్త ఎక్కువైనట్టుంది, ఒక ధర్మాన్ని ముగించాలి కాబట్టి కొంచెం సమయం తీసుకున్నాం. జై శ్రీమన్నారాయణ. అక్కడ